श्री गुरुभ्यो नमः श्रीमद्भगवद्गीता प्रथम अध्यायमु अर्जुनविषादयोगमु प्रथमश्लोकमु धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः मामकाः पाण्डवाश्चैव किम् अकुर्वत संजया। సంజయ యుద్ధ సన్నద్ధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరివున్న కుమారులను పాండుపుత్రులను ఏమి చేశారు అని ధృతరాష్ట్రుడు పలికిన పలుకులతో ప్రారంభమయ్యింది గీతాశాస్త్రము మంగళాచరణముతో ప్రారంభము కావాలి కదా ధృతరాష్ట్రుని శ్లోకముతో ప్రారంభమయ్యింది అనిపించవచ్చును కాని మధ్యే మహాభారతం అనగా భారతము మధ్యలో ఉంది కదా అందువలన ప్రత్యేకముగా మంగళాచరణము అవసరము లేదు అని కొందరు పెద్దలు అంటారు మరికొందరు పెద్దలు లేదు గీతాశాస్త్రము ఆరంభము మంగళాచరణముతోనే జరిగింది కారణము ప్రథమ శ్లోకము ధర్మక్షేత్రేతో ప్రారంభం అయ్యింది అంటే ధర్మముతో మొదలు అయ్యింది ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ట అంటుంది తైత్తరీయ ఉపనిషత్తు విశ్వానికి అంతటికి ధర్మమే ఆధారము ధర్మరూపములో దైవము ఉంటేనే విశ్వానికి ఆధారము సాధ్యము అందువలన ధర్మరూపములో ఉన్నది దైవమే ధర్మస్పృహ స్మరణే ఎతో ధర్మ తతో కృష్ణ ఎతో కృష్ణ తతో జయ ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఉంటాడు ఎక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఉంటాడో అక్కడ జయము ఉంటుంది అనేది వ్యాస భగవాను మాట ఈ శ్లోకము ధర్మముతో ప్రారంభమై సంజయ అంటే జయతో సమాప్తము సంజయ అన్నదాని దగ్గర కూడా మనం పరిశీలిస్తే సాధించమని ఆశీర్వదించేదే సంజయ నామము అందువలన ధర్మాతో ప్రారంభమై జయాతో ముగిసిన శ్లోకము ఇది అందువలన ధర్మమేవ జయతే అని అద్భుత ప్రారంభము భగవద్గీత మొదటి శ్లోకములో జరిగింది స్వస్తి